KVR Maths Academy, Maths an Easy Way. Hi viewers, welcome to KVR Maths Academy. In this video, let's discuss first and second problems in exercise 11.1 in surface areas and volumes of 9th class mathematics. Right? Yes, before doing these problems, yours, please subscribe my YouTube channel. Those who are not subscribed yet. Thank you. Yes, let's go through this. Yeah. First question, diameter of the base of a cone is 10.5 centimeters and its slant height is 10 centimeters. Find its curved surface area. Come again. Diameter of the base of a cone is 10.5 centimeters. Diameter of the base of the cone is 10.5 centimeters and its slant height is 10 centimeters. Find its curved surface area. Ante cone undamma, right? Yes. కోన్ ఈ విధంగా ఉంటుంది కదా. సో బేస్ డయామీటర్ ఆఫ్ ద కోన్, డయామీటర్ ఇచ్చేసాడు. ఎంత ఇది 10.5 సెంటీమీటర్స్ అని డయామీటర్ ఇచ్చేసాడు. నెక్స్ట్ ఇట్స్ స్లాంట్ హైట్ ఈజ్ 10 సెంటీమీటర్స్. చూడండి, ఇది హైట్ అవుతుంది, అవునా? ఇది హైట్ అవుతుంది, ఇది వచ్చి స్లాంట్ హైట్ ఎల్ అవుతుంది. ఎల్ ఎంత ఇచ్చేసాడు వీడు? 10 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్. సో దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద given cone, right? Let us find solution. Given that diameter of the base of the cone d is equal to how much? 10.5 centimeters, right? That implies radius r is equal to d by 2, no? That is 10.5 by 2 centimeters. Keep it like that. ఆ విధంగా ఉంచేసుకుందాం. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? స్లాంట్ హైట్. ఎస్, స్లాంట్ హైట్ l is equal to 10 సెంటీమీటర్స్, రైట్? నౌ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్ సిఎస్ఏ ఇజ్ ఈక్వల్ టు, వాట్ ఈస్ ద ఫార్ములా? ఎస్ పై ఆర్ ఎల్, ఇజ్ ఇట్? పై ఆర్ ఎల్. పై మీన్స్ వీ హ్యావ్ టు టేక్ 22/7 ఇంటూ ఆర్. అంటే ఎంత ఇచ్చాడమ్మా? ఎస్, 10.5/2 కదా, ఇంటూ ఎల్ అంటే 10 సెంటీమీటర్స్, రైట్? ఎస్, చూడండి, యాక్చువల్లీ 7 15 105 కదా, అంటే 7 1.5 10.5, రైట్? 2 హౌ మెనీ టైమ్స్ గెట్ క్యాన్సిల్ ఇన్ 22? 2 11, రైట్? సో 11 15 165. నెక్స్ట్ ఇంటూ 10 అంటే 0 వస్తుంది. మరి ఆల్రెడీ ఇక్కడ పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది కాబట్టి 1 డిజిట్ ముందు పాయింట్ పెట్టుకోవాలి. 165.0 అంటే 165 సెంటీమీటర్స్ స్క్వేర్ అనమాట. ఎందుకని అన్ని యూనిట్స్ అన్ని సెంటీమీటర్స్లో ఇచ్చాడు కాబట్టి ఏరియా ఎప్పుడు స్క్వేర్స్లో ఉంటుంది, అవునా? సెంటీమీటర్ స్క్వేర్ ఆర్ స్క్వేర్ సెంటీమీటర్స్. హ్యావ్ యూ అండర్స్టూడ్ క్లియర్లీ? ఎస్, నోటి డౌన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ కోన్ ఇఫ్ ఇట్స్ స్లాంట్ హైట్ ఈస్ 21 మీటర్స్ అండ్ డయామీటర్ ఆఫ్ ఇట్స్ బేస్ ఈస్ 24 మీటర్స్. Come again, find the total surface area of a cone. దీని కోని టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంట. ఏంటి, స్లాంట్ హైట్ 21 మీటర్స్ ఇచ్చాడు, నెక్స్ట్ అదేవిధంగా డయామీటర్ వచ్చి 24 మీటర్స్ అని ఇచ్చాడు, రైట్? ఎస్, చూద్దాం ఒకసారి. చూడండి, సింపుల్గా డయాగ్రామ్ వేయండి. ఈ విధంగా డయామీటర్ ఆఫ్ ద బేస్ ఎంత ఇచ్చాడమ్మా? 24 మీటర్స్ ఇచ్చాడు. స్లాంట్ హైట్ వచ్చి ఎంత ఇచ్చాడు? 21 మీటర్స్ ఇచ్చాడు, రైట్? అంతే కదమ్మా. సో మనకు దీని టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్. ఎస్, సొల్యూషన్. గివెన్ దట్ కోన్స్ డయామీటర్ d is equal to 24 meters, సో దట్ ఎంప్లాయిస్ రేడియస్ ఆర్ ఎంత అవుతుందమ్మా? d బై 2 కదా, అంటే 24/2, దట్ ఈస్ ఈక్వల్ టు 12 మీటర్స్,
రైట్. నెక్స్ట్ స్లాంట్ హైట్, స్లాంట్ హైట్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 21 మీటర్స్ అని ఇచ్చాడు రైట్. నౌ టోటల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్ టీఎస్ఏ ఇజ్ ఈక్వల్ టు, వాట్ ఈస్ ద ఫార్ములా, ఎస్ పై ఆర్ ఇంటూ ఆర్ ప్లస్ ఎల్. ఇది ఆర్ ప్లస్ ఎల్ అన్న రాయొచ్చు, లేకపోతే ఎల్ ప్లస్ ఆర్ అన్న రాసుకోవచ్చు రైట్. ఎస్ పై అంటే 22/7 మనం తీసుకోవాలి, ఇంటూ రేడియస్ ఎంత మా 12 ఇంటూ ఆర్ ప్లస్ ఎల్. ఆర్ అంటే ఎస్ 12 ప్లస్ ఎల్ అంటే ఎంతరా, ఎస్ వాడు ఇచ్చేసాడు స్లాండ్ హైట్ 21 మీటర్స్ అని ఇచ్చేసాడు. దట్ ఈస్ ఈక్వల్ టు 22/7 ఇంటూ 12 ఇంటూ 12 ప్లస్ 21 ఎస్ 33 రైట్. దీన్ని సింప్లిఫై చేద్దామా, 12 చూడండి ఫస్ట్ 12 33ని 12 పెట్టి మల్టిప్లై చేద్దాం, 33ని 12 12 3 36 3 12 3 36 3 96 వచ్చింది, 396 ఇంటూ 22 రైట్. 2 6 12 1 2 9 18 19 1 2 3 6 7 అగైన్ 792 అంటే 2 11 7 8 7 1 2 వచ్చింది, 8 7 1 2 మరి బై 7 చేయాలి కదా, 7తో డివిజన్ చేద్దాం చూడండి, 7 1 7 1 7 7 2 14 3 1 7 4 28 3 2 నెక్స్ట్ 7 4 28 4 0 పుట్ డౌన్ అండ్ పాయింట్ పుట్ డౌన్, 7 5 35 5 0 7 7 49 1 అంటే 1244.57 వచ్చింది, ఎంతమ్మా 1244.57. ఇక్కడ అన్నీ కూడా మీటర్స్లో ఇచ్చాడు కాబట్టి మీటర్ స్క్వేర్ అయితే యూనిట్స్ రాయాలి. సో టీఎస్ఈఆర్ ఆఫ్ ద కోన్ ఈజ్ ఈక్వల్ టు 1244.57 మీటర్ స్క్వేర్. హ్యావ్ యూ అండర్స్టూడ్ క్లియర్లీ? ఎస్ నోట్ డౌన్. ఓకే వ్యూవర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.